తమిళనాడులో గోడ గొడవకి మొత్తానికి ఎన్కౌంటర్ పడింది. తిరుపూర్ జిల్లా సేవూర్లో అగ్రవర్ణాలు దళితుల మధ్య గోడ గొడవ మొదలైంది. కొన్నేళ్లుగా దళితుల్ని రానివ్వకుండా గోడ ఏర్పాటు చేశారు. ఇక్కడ దళితులు ఉద్యోగానికి ఇతర పనులకు వెళ్ళాలంటే కిలోమీటర్ల మేర నడవాల్సి వచ్చేది. గోడ కూల్చాలని కలెక్టర్ ఆదేశించినా కూడా అక్కడ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అగ్రవర్ణాలు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటూ వచ్చి వస్తూ కాలయాపన చేశాయి. ఈ కట్టకేలకు దళితుల పోరాటం ఫలించింది. రెండు దశాబ్దాల తర్వాత అగ్రవర్ణాలు నిర్మించిన గోడ కూల్చివేత జరిగింది. తమిళనాడులో దశాబ్ద కాలంగా కొనసాగుతూ వస్తున్న గోడ పంచాయతీకి ఎట్టకేలకు ఎన్కౌంటర్ పడింది. తిరుపూర్ జిల్లా సేవూర్లో దళితుల్ని తమ కాలనీలోకి రాకుండా అక్కడి అగ్రవర్ణాలు ఒక గోడ కట్టేశాయి. దీంతో దళితులు ఉద్యోగాలకు వెళ్లాలన్నా ఇతర పనుల కోసం వెళ్లాలన్నా చుట్టూ తిరగాల్సి వచ్చేది. కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది. గోడని తొలగించాలంటూ చిన్నపాటి యుద్ధమే చేశారు దళితులు. చివరకు వాళ్ల పోరాటం ఫలించింది. ఆ గోడని తొలగించారు అధికారులు. సేవూర్ పంచాయతీ పరిధిలో దేవేంద్రనగర్ గ్రామంలో 20 ఏళ్ల క్రితం దాదాపు కిలోమీటర్ మేర 5 అడుగుల ఎత్తుతో ఒక గోడను కట్టారు. దీంతో దేవేంద్రనగర్ ప్రాంత ప్రజలు ప్రధాన రహదారిపైకి వెళ్లేందుకు సులువుగా ఉన్న పంచాయతీ రోడ్లను వినియోగించుకోలేకపోయేవారు. ఉద్యోగాలకి ఇతర పనులకు వెళ్లాలంటే 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక గోడను తొలగించాలంటూ దళిత సంఘాలు చిన్నపాటి యుద్ధమే చేశారు. మండలాధికారులకి, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చారు. అధికారులు మారిపోయారు తప్ప దళితుల గోడు మాత్రం అలాగే ఉండిపోయింది. గోడను కూల్చాలని అధికారులు జారీ చేసిన ప్రతిసారి అగ్రవర్ణాలు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకునేవి. అయినా కూడా దళితులు తమ పోరాటాన్ని ఆపలేదు. అయితే ఎంపీ కనిమొళి జోక్యంతో అధికారులు గోడను కూల్చారు. దీంతో దళితుల పోరాటం ఫలించింది. ఇవాళ అధికారుల సమక్షంలోనే ఆ గోడను కూల్చేశారు. ఇక దళితులు దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. కుల వివక్ష నుంచి తమకు విముక్తి కలిగించారంటూ అధికారులకి కృతజ్ఞతలు చెప్పారు దళితులు.